అందరికీ నమస్కారం. మెగా అభిమానులు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులందరూ వేయి కళ్ళతో April 29 థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఆచార్య మూవీ గురించి నేను మాట్లాడుతున్నాను. నేనే కాదు, ఇప్పుడు ఆచార్య గురించి మాట్లాడడానికి సిద్ధ కూడా సిద్ధంగా ఉన్నారు అన్నమాట. సో ఇక మన కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేద్దాం. సిద్ధ ఉన్నప్పుడు పక్కనే నీలాంబర్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో వాళ్ళిద్దరిని ఫస్ట్ పలకరించేద్దాం. హలో చరణ్ స్వామి. హాయ్ పూజా, ఎలా ఉన్నారు? సో వాట్ ఎ ఫీస్ట్ అండి. అసలు మాకు కడుపు నిండుగా, మనసు నిండుగా అంటారు చూసారా, ఆ పదాలే వాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ని ఇంతవరకు మే కళ్ళ ముందే ఉంది మీ పర్ఫార్మెన్స్, కానీ రామ్ అండ్ భీమ్ కాంబినేషన్, ఐ ఫీస్ట్ ఇంకా మా కళ్ళ ముందే ఉంది. ఇంకొక విజువల్ ఫీస్ట్ని తీసుకొస్తున్నారు మీరు అండ్ నాన్నగారు కలిసి. అసలు ఇట్స్ లైక్ ఓవర్వెల్మింగ్ ఇన్ ఎ గుడ్ వే యాక్చువల్లీ. సో సో హ్యాపీ. తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఒక సినిమా అనే ఒక దీంట్లో ఒక మంచి ఫేజ్లో ఉన్నామనే ఫీలింగ్లో ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా? ఐ థింక్ సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేసెస్లో ఉన్నాం, రైట్? ఎస్పెషలీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఐ థింక్ యాజ్ యాక్టర్స్ పూజ, మీ ఆల్ ఆఫ్ అస్ వెరీ ఫార్చునేట్ ఈ టైంలో వీఆర్ వర్కింగ్ ఇన్ మెనీ ఆఫ్ సచ్ ఫిలిమ్స్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. పూజ అయితే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కలుస్తున్నట్టు. యా, అరబిక్ కుత్ రీల్స్ అయితే ఐ ఫీల్ ఐ మీన్ వి మెట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. నేనే రెండుసార్లు చేశాను రీల్. ఇంట్లో కూర్చున్నప్పుడు అరబిక్ కుత్ సాంగ్ ఎక్కడి నుంచో వినిపిస్తూ ఉంటుంది. ఓకే, కిచెన్ లో మా బాయ్స్ వింటూ ఉంటారు ఇన్ ద షూటింగ్స్ లో వెన్ వి ఆర్ వెయిటింగ్ నెక్స్ట్ షాట్ కి వెళ్ళక ముందు. అవును, టెంట్ లో మా గ్రూప్ అందరూ వింటూ ఉంటారు. I think by mistake it's coming out in my reels also. Good, good. Yeah, I'm glad. Massive, massive. No, but actually emain telsa actual ga song lyrical song telugu lo release avvakante mundu meer edaithe reel chesaro akka nunchi ade ekko idayipoyind annamata, viral ayipindi. So ala finally Pooja is all the time screens lo kanipistune unnaru edo oka reason. She is a social media queen, I guess. Yes, so. Oh really? She's very good and it's good to see. Yeah. So often on social media. But I'm like, I'm also like, I don't post a lot also. I'm like a bad. What you post makes an impact. Yeah, right. A little bit. Exactly. Yeah. That's true. But, so, Neelambari, Arabic kutune kaadu. Actually, Neelambari kuda andaru same. Yes. Simple step. Chala reels chestunnaru. అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలకి సాంగ్స్ కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి కదా. సో నాకు ఎందుకో పూజకి మాత్రమే ఇలా అమ్మాయిల యునో పొగిడే సాంగ్స్ వస్తున్నాయి. ఇట్ బీట్ బుట్ట బొమ్మ కానీ అన్ని మీ వల్ల అమ్మాయిలకి కూడా మంచి సాంగ్స్ వస్తున్నాయి అని చెప్పాలి బయట. మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డస్ ఇట్ ఫీల్? ఐ మీన్ ఇట్ ఫీల్స్ గుడ్, వాట్ కెన్ ఐ సే. బట్ I don't know, maybe, I mean, I'm happy in chala careers, like many people go through their careers without like getting great songs, but touch wood, I'm getting really good songs. Right. So, I don't know, I'm happy about it, yeah. Wonderful. So, Swami, ముందు నుంచి కూడా వింటూనే ఉన్నాము. ఫస్ట్ ఆచార్య చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నప్పుడు సిద్ధ అనే ఒక ఇంపార్టెంట్ రోల్, అది కాస్త పెరిగింది. ఇది ఏ టైంలో ఆ క్యారెక్టర్ నిడివి పెరిగింది అండ్ అంటే ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్? ఐ థింక్ ఇనిషియల్గా లైక్ ఎ సెడ్ ఐ ఎంటర్డ్ యాజ్ అ ప్రొడ్యూసర్, బట్ క్యారెక్టర్ వాళ్ళు డిజైన్ చేసిన విధంగా వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళు డిజైన్ చేసింది వాళ్ళు విన్న తర్వాత నాన్నగారు కానీ శివ గారు, హీ వాంటెడ్ మీ టు ప్లే దట్ రోల్. అప్పుడులో నాకు గుర్తు బోత్ స్పోక్, ఇట్ వాజ్ అ 15 మినిట్స్ క్యామియో బోత్ ఆఫ్ అస్, ఇద్దరికి కూడా. యా, బోత్ ఆఫ్ అస్. ప్రాబ్లీ షీ హ్యాడ్ కొంచెం 2 సీన్స్ ఎక్స్ట్రా మా నాన్నగారితో ఉంది, ఆచార్యతో షీ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ సీన్స్, బట్ మైన్ వాజ్ బికాస్ ఐ వాజ్ సో బిజీ ఇన్ ఆర్ఆర్ఆర్ అట్ దట్ పాయింట్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఈవెన్ ఐట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ బట్ మై రోల్ ఇస్ బిన్ ఎక్స్టెండెడ్. పైగా ఆర్ఆర్ఆర్ చేసినప్పుడు మీకు చెప్పాను బొమ్మరిల్ భాస్కర్ సినిమా ఉంటుంది చూడండి, దాంట్లో ప్రకాష్ చేతుల్లోనే పట్టుకుని సిద్ధార్థ అంటాడు, నానా నా చేయి ఇంకా నీ చేతుల్లోనే ఉందని. అలాగే వెన్ యూ ఎంటర్ రాజమౌళి గారు సెట్, హీ కీప్స్ యూ సో టైట్, హీ లాక్స్ ద మెయిన్ డోర్, బయటికి వెళ్ళనివ్వరు. అంటే దట్స్ వాట్ వీ హీ డిమాండ్స్. బట్ ఆయన ఈ 15 నిమిషాలకే అలో చేస్తారు లేదని అనుకునే సమయంలో సడన్గా నాకు తెలిసింది ఇది ఆల్మోస్ట్ 40 మినిట్స్ రోల్ ద క్యారెక్టర్. మా గురుకుల్లో సీన్స్ అన్నీ బాగా ఎలాబరేట్గా దే రోట్ అండ్ ఇట్స్ మచ్ నీడెడ్ ఫర్ ద స్టోరీ. నాకు ఇది ఒక పెద్ద తిరకాసు అయింది నాకు ఇది ఎలాగా.
Papa, I think, as I said, it was a dream for me because 13 years or 14 years of my career, I wanted to work with him. ఆ అవకాశం నాకు దొరకలేదు. ఓకే, 13 సంవత్సరాల తర్వాత నాకు దొరికింది. అది 15 నిమిషాలు కాదు, 40 నిమిషాలు నాకు దొరికింది అనేసరికి, అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ మై లాంగ్ విష్ ఆఫ్ మై మదర్. రైట్, లాంగ్ డ్యూ, షీ వాంటెడ్ టు సీ అస్. అండ్ అది గుర్తించి రాజమౌళి గారు హీ సెడ్ అఫ్ కోర్స్ చరణ్ ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్ అన్నారు. అండ్ భారీ సెట్లు వేయడమే ఒక ఖర్చు అయితే, భారీ సెట్లు వెయిట్ చేయడం కూడా, అలాగా సెట్లు వెయిట్ చేయడం కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఖర్చు ఉంటుంది. బట్ అవన్నీ పక్కన పెట్టి హీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ దిస్ క్యారెక్టర్. అది స్పెషల్గా నేను రాజమౌళి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ శివ గారు డిజైన్ చేసిన విధంగా మీరు చూస్తే ఇట్ ఈస్ కీపింగ్ ద పర్సనల్ సైడ్, లైక్ హౌ ఫార్చునేట్ ఐఎమ్, అది పక్కన పెడితే ఇట్ ఈస్ టూ సోల్స్. ఇట్స్ మీరు చెప్పినట్టు దే ఆర్ నాట్ ఫాదర్ అండ్ సన్, దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, గురు శిష్య రిలేషన్షిప్ కూడా కాదు కాదు. సో ఇట్ ఈస్ టూ సోల్స్ హౌ దే గాట్ కనెక్టెడ్. అండ్ అది చాలా బ్యూటిఫుల్గా ఆయన స్టైల్లో ఫాదర్ అండ్ సన్ మధ్యన ఏదో కొత్త ఏమంటారు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేసి గోల్ చేసి అలాంటివి కాకుండా హీ టుక్ ఇట్ సో ఫాదర్ అండ్ సన్, ఇది శివ గారి ఫార్మాట్లోనే చాలా ఆర్గానిక్గా వెళ్తూనే ఆయన కావాల్సిన ఆ ఎలిమెంట్స్ ఉంటూనే డెఫినెట్గా ఇది మనం ఎప్పుడైతే శివ గారు క్లాసిక్ ఫిలిమ్స్ చేస్తూ 100 crore కొట్టారు, ఇలాంటి సినిమాలు కూడా శివ గారి నుంచి రావాలని మేము అందరం కోరుకున్నాం యాజ్ ఫిల్మ్ లవర్స్ అండ్ శివ గారి ఫిల్మ్ లవర్స్గా. బట్ దిస్ విల్ సాటిస్ఫై ఇన్ దట్ ఏరియా ఆల్సో. మా ఇద్దరిని పెట్టుకున్నట్టు చాలా ఆర్గానిక్గా వెళ్తూనే హీ విల్ గివ్ ద కమర్షియల్ హైస్. సో ఐ థింక్ ఇలాంటి మ్యాజిక్ ఎప్పుడో ఒక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. కావాలని ఫాదర్ అండ్ సన్ కోసం స్క్రిప్ట్ రాయాలంటే మళ్ళీ అది రొటీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. రైట్ రైట్, వండర్ఫుల్. వీఆర్ అబ్సల్యూట్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. బట్ ఐ థింక్ కొరతాల సో హ్యాస్ ప్లేడ్ దట్ వెరీ వెల్. ఓకే, విదౌట్ దెమ్ బీయింగ్ ఫాదర్ సన్, అది సింబాలిక్ లాగా ఒక the cheetah and you know the what is it, the leopard, yes. The cheetah. the cheetah, you know, the sun and the thing, the mimicking of the shots, it's very intelligently done. Whoever said Shiva doesn't deal the film in a very commercial way, ki aa okka shot chal nizanga. I mean, of course, Mirchi was commercially BC lo kuda dum dulpesina cinema adi. Avunu and that one shot, you will know that he can do it. He just opted not to do tappa. Right, right. Ayana alojinchste he will be one of the masterest directors na telsi. Chaala easy, nenu eppudu anta untanu Shiva garu endu rayalante chaala easy sir, nenu oka subject masi cinema lo masi vidhanga rayalante naaku one day padthu rayadaniki. To do a subject like what he's been doing, Janta Garage or Srimant Bhi or this Bharatane Nenu, it is very difficult to convince the audience la kuchobetti inta organic ga theyalante, adi challenging. యాక్చువల్లీ ఆ చిరుత టాపిక్ ఎలాగో నేను అడగాలనుకున్నాను, బట్ పూజ ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి. సో ఒకవైపు చిరుత పిల్ల, ఇటేమో చిరుత అనేడు చిరుత. సో అసలు ఆ షార్ట్కి అందరూ స్పెల్ బౌండ్ అయిపోయారు. వావ్, ఒక క్షణం స్పీచ్లెస్ అనమాట. ఇంత ఇలాంటి థాట్ ఎలా వచ్చింది అసలు? అప్పటికప్పుడు ఏమైనా వచ్చిందా ఇది? ముందు స్క్రిప్ట్ లో రాసుకున్నదా ఇది? అబ్సల్యూట్లీ షో గారు కర్త కర్మ క్రియ ఆ షార్ట్కి. శివ గారే అది, హీ నెవర్ టోల్డ్ మీ ఇలాంటి షార్ట్ డివిజన్స్. మాకి షార్ట్ డివిజన్స్ అడగం, కథగా వింటాం తప్ప. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ అలా మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు షూట్లో. ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది 5:30, ఇంకా ఆల్మోస్ట్ ప్యాకప్ సమయానికి వెళ్తుండగా సార్ ఇంకొక షార్ట్ ఉంది రివర్ బెడ్ దగ్గర అన్నారు. అవునా, ఏం షార్ట్ ఉంది అంటే ఏదో చిన్న రివర్, ఐ థాట్ సమ్ మాంటాజెస్ బిట్వీన్ డాడ్ అండ్ మీ అనుకున్నాను. అలా సరదాగా వెళ్ళాము సార్, మీరు అలా నీళ్ళు తాగుతూ ఉండండి, హీస్ జస్ట్ లుకింగ్ అవుట్. అంటే ఒక కామ్రేడ్ ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ అ యంగర్ కామ్రేడ్, దట్స్ వాట్ ఐ ఇమాజిన్. ఓకే, ఒక నక్సల్ ఫారెస్ట్ లో. బట్ వి నెవర్ న్యూ ఆపోజిట్ సైడ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్. నో, హి డిడ్ టెల్ యు. దెన్ లేటర్ వెన్ ద కెమెరా వాస్ ప్యానింగ్, డాడ్ అన్నారు అక్కడ ఏదైనా థ్రెట్ ఉందా, ఏంటి అది, వై యు ప్యానింగ్ ద కెమెరా, ఎందుకు అలా ప్యాన్ చేస్తావు, సీక్రెట్ అంటే సీక్రెట్. అండ్ ఆల్సో టైం వాస్ రన్నింగ్, but to explain jadanki the light was going in the forest, the light goes down very easily, very quickly, because of the trees and shadows are standing. Sir, just let's do it ani ilaga khangar ga teesina shot lo inta meaning undani maaku telledu. Avuna ani right after the shot when we were walking to the car, I asked him, enti shivagar enti idante ఇలా ప్లాన్ చేసినండి. ఆయనే అంత కమర్షియల్ షాట్ ఒకటి తీస్తానని ఆయన ఇబ్బంది పడ్డారో లేకపోతే టైం లాగే చెప్పలేదు.
ఐ థింక్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ షాట్ లైక్ పూజ సెడ్ గూస్ బంప్స్ సీరియస్లీ ట్రైలర్ అయిన తర్వాత నాకు చాలా లైక్ ఐ గాట్ లాట్ ఆఫ్ లైక్ గూస్ బంప్స్ లైక్ వావ్ లైక్ 15 నిమిషాల్లో తీసిన షాట్ కానీ అక్కడ నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసాను ఎందుకంటే చాలా సార్లు చూసాను కాబట్టి ఆ ప్యాన్ అవుతున్నప్పుడు యూ హావ్ గాట్ ద లుక్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి మీరు లుక్ తీసుకుని దెన్ యూ టేక్ ద వాటర్ కదా దేర్ వాస్ నథింగ్ దేర్ అక్కడ బట్ స్టిల్ ఐ ఇంటెన్సిటీ బట్ స్టిల్ ఐ ఫీల్ ఐ కెన్ షూట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యా ఓ మై గాడ్ సో డైరెక్టర్స్ మ్యాజిక్ అబ్సల్యూట్లీ చెప్పచ్చు ఆయన చాలా క్వైట్ గా చాలా సబ్డ్యూడ్ గా ఉంటారని కనిపిస్తారు కానీ ఆయన డైలాగ్ లోనే ఒక యాక్షన్ ఉంటుంది డైలాగ్ లో ఒక పవర్ ఉంటుంది అది మనం ఆర్టిస్ట్ గా అది చెప్తే చాలు మనం ఏదో ఓవర్ యాక్షన్ చేయట్లేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శివాస్ రైటింగ్ సో ఇప్పటివరకు మీరు నాన్నగారు కలిసి ఒక సాంగ్ సీక్వెన్స్ ఆర్ యాక్షన్ సీక్వెన్స్ లో అక్కడక్కడ మా కోసం కనిపిస్తూ ఉన్నారు బట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ చేయడం అనేది మీకు ఐ థింక్ ఐ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండ్ రేపు థియేటర్స్లో మాకు కూడా డెఫినెట్గా స్పెషల్ ఎక్స్పీరియన్స్ కాకపోతే సాంగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లో ఇట్స్ లైక్ హీరోయిజం అండ్ ఆల్ అవి ఉంటాయి బట్ యాక్చువల్ మూవీకి వచ్చినప్పుడు యూ షేర్ అ సిమిలర్ ఎమోషన్ కాన్సిక్వెన్సెస్ కానీ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ సో అక్కడ ఇద్దరు కలిసి ఒక ఎమోషన్ని షేర్ చేసుకుని యాక్ట్ చేయడం అనే ప్రాసెస్ అనేది బాగుంటుంది యాక్చువల్లీ ఇది ఎలా ఎంజాయ్ చేశారు డాడీతో కలిసి చేస్తున్నాం అంటే కీపింగ్ ద జోక్స్ సైడ్ ఒక సాంగ్ చేసాం ఐ వాజ్ స్పెషల్ అపియరెన్స్ వి డిడ్ ఆల్ దట్ దట్స్ సాటిస్ఫాక్షన్ రాలేదండి మాకు ఆయనకి రాలేదు మాకు రాలేదు అండ్ చాలామంది ప్రయత్నం చేశారు లెట్స్ బ్రింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ లైక్ 13 ఇయర్స్గా నేను ట్రై చేస్తున్నాను బట్ శివగారితో నేను ఎప్పుడో మిర్చి తర్వాత నేను చేయాల్సింది డ్యూ టు వేరియస్ రీజన్స్ వీ హావ్ నాట్ వర్క్డ్ అంత మన మంచిగా జరుగుతుంది ఎందుకు అంటారు అలాంటి ఒక గ్రేట్ రైటర్ అలాంటి ఒక మంచి డైరెక్టర్తో ఆయన సబ్జెక్ట్లో మేము రావడం అనేది వీ ఫెల్ట్ వెరీ సేఫ్ బికాస్ మమ్మల్ని ఆ కాంబినేషన్ని మిస్యూజ్ చేయకుండా అబ్యూస్ చేయకుండా యూనో హీ గాట్ ద రిలేషన్షిప్ తీసుకొచ్చారు తప్ప ఆ ఫాదర్ సన్ లేకుండా ఆయన కథ లోపలికి మేము కొద్దిసేపట్లోనే ఆయన ఆచార్యగా కనిపిస్తారు నేను సిద్ధంగా కనిపిస్తాను అండ్ షీ నీలం బిర్లా కనిపిస్తాయి సో ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్లీ బ్లెండెడ్ ఇన్ టు ద స్టోరీ దాంట్లో ఈ ఫాదర్ అండ్ సన్ పక్కన పెడితే ఇఫ్ ఎనీ యాక్టర్ హూ డస్ దిస్ రోల్ ఇట్ ఈస్ స్టిల్ అ సూపర్ హిట్ డజన్ హ్యావ్ టు బి ఓన్లీ డాడ్ అండ్ మీ దట్ ఈస్ అ పర్క్ ఎక్స్ట్రా ఫెదర్ ఆన్ ద హ్యాట్ అంతే అది అది ఒక ఎక్స్ట్రా బోనస్ అది బట్ ఏ యాక్టర్ చేసినా శివగారి రైటింగ్ ఇస్ సో స్ట్రాంగ్ అది అంత బాగుంటుంది దాంట్లో మేము పడడం అనేది మాకు అదృష్టం బట్ వర్ యూ లైక్ స్కేర్డ్ లైక్ యు నో టు డు ఆర్ యు డన్ యు లైక్ ఫర్గెట్ అబౌట్ ద ఫన్ లైక్ మై క్వశ్చన్ టు యు ఇస్ లైక్ యు నో వెన్ యు హావ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ విత్ హిమ్ సో వర్ యు స్కేర్డ్ అంటే ఇంట్లో వెన్ యు సీ హిమ్ హి ఇస్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ నెవర్ టాక్స్ సో మచ్ దట్ ఇస్ అ వెరీ గుడ్ లిజనర్ ఆర్ హి క్యారీస్ ద ఫోన్ క్యాప్చరింగ్ ఎవ్రీబడీ మా చిన్నప్పటి నుంచి మా వీడియోస్ అన్నిట్లో ఫ్యామిలీ వీడియోస్ యూల్ నెవర్ సీ దట్ కన్ఫ్యూర్ అయిన బికాస్ హీస్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా క్యాప్చరింగ్ ద మూమెంట్స్ సో హీఈస్ ఆల్వేస్ ద బ్యాక్ బెంచర్ ఇన్ అట్ హోమ్ బట్ కమింగ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ వీఆర్ అలౌడ్ టు టెల్ హిమ్ ఎనీ ఒపీనియన్ ఒక చెప్పాలన్నా ఆయన చాలా గ్రేషియస్గా యాక్సెప్ట్ చేస్తారు అది ఇంట్లో లేదు డాడీ లేదా మా అమ్మాయి అన్నా బట్ హియర్ నౌ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ ఫీల్డ్ హిస్ టెరిటరీ చాలా భయం వేసేది చాలా టెన్షన్గా ఉండేది బట్ ఆయన మెచ్యూరిటీ ఎలా అంటే ఆయన గ్రేట్నెస్ హీ లెట్ మీ డూ ద మిస్టేక్స్ కొన్నిసార్లు టేక్ 2, టేక్ 3 అవుతా ఉన్నా కూడా హీ కెన్ సింప్లీ సే చాలండి ఇలా చేయి యుల్ గెట్ ఇట్ దట్స్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్ బట్ హీ డిడ్ డూ దట్ హీ లెట్ మీ మేక్ మై మిస్టేక్స్ ఆ జర్నీలో వెళ్ళనిచ్చారు దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ హిమ్ బికాజ్ అలా కరెక్ట్ చేస్తూ ఉంటే నేను ఎక్కడ స్టిఫ్ అయిపోతానేమో అని ఆయన్ని ఆలోచించారేమో ఓకే అలాగే చెప్తున్నాను లైక్ పూజ సేద్ ఫోర్ 30 odd years what I experienced as a father as a son when in, at home is nothing compared to the 20 days of shoot we did in Maragmalli waking up with him what right. why is an actor so successful yeah I could see 24/7 I was with him and I've learned a lot that was a good learning experience definitely oka rendu dasabdalga dasabdal varaku I can take this experience forward right యాక్చువల్లీ నేను ఇది అడుగుదాం అనుకున్నాను ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు యాక్ట్ చేస్తున్నప్పుడు సెట్స్కి వెళ్ళుండొచ్చు కలిసి మీరు సాంగ్స్ అవి చేసినప్పుడు కూడా కాసేపు టైం స్పెండ్ చేశారు సెట్స్ రైట్ బట్ ఇప్పుడు ఇంత కంటిన్యూస్గా ఇన్ని డేస్ ఆఫ్ షూట్ చేస్తున్నప్పుడు దగ్గరుండి అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు వాట్ ఐ హావ్ టేకన్ ఫ్రమ్ డాడీస్ డిసిప్లిన్ అని చెప్పి
సో అపార్ట్ ఫ్రమ్ డిసిప్లిన్, ఇలా యాక్చువల్గా సెట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ ఇట్స్ ద డిసిప్లిన్. సంబడి ఈజ్ స్పెండింగ్ మనీ ఆన్ యూ, 350 పీపుల్ వెయిటింగ్ ఆన్ ద సెట్స్. నాకన్నా ముందు నేను కూడా, ఐ మీన్ మార్నింగ్ 5 o'clock యూస్ వేకప్ గెట్ రెడీ అండ్ హీఈస్ డూయింగ్ మేకప్ దేర్, ఐఎమ్ డూయింగ్ మేకప్ హియర్, బట్ హీ యూస్ టు గెట్ రెడీ ఫస్ట్ అండ్ వెయిట్ నీ అదర్ కార్. అంటే అదొక స్ట్రెస్ కొంచెం నాకు గడ్డం గిడ్డం ఉండేది, సో ఐ టు కీప్ ఆల్ దట్ అండ్ దెన్ గో. సో సోల్ రీజన్ ఇంకేం ఉండదు, ఓన్లీ రీజన్ ఇస్ సమ్బడీ ఈస్ వెయిటింగ్ దేర్ మార్నింగ్, ఎవ్రీబడి ఈజ్ అప్ బై 6:30 అండ్ వెయిటింగ్ దేర్ మార్నింగ్ కాల్ షీట్. సో దోస్ ఆర్ ద థింగ్స్ వి ఫర్గెట్, వి ఇగ్నోర్ దెమ్ యాజ్ యాక్టర్స్. మా హెయిర్ మా మేకప్లో వి పడిపోయి గెటప్లో పడిపోయి ఎవ్రీ మినిట్ ఇస్ ద క్లాక్ ఇస్ రన్నింగ్, మనీ ఈస్ రోలింగ్ దేర్. దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ థింగ్ విచ్ ఎనీ ఎవ్రీ యాక్టర్ షుడ్ బి అవేర్ ఆఫ్. And that's what I've learned from RRR, when you work with mavericks like Rajamouli Garu and Chiranjeevi Garu and all of that, they give so much importance to every minute, because right. per day karchala ilipoddanti indake maarutmo oka fight cheyalante ippudu unna samayamlo 40 lakhs varaku avuddi 30 lakhs avuddi per day. So meer minutes lo calculate cheskunte 3 lakhs you're wasting for every 10 minutes pa. Almost every hour you're wasting about 3 to 4 lakhs. Right. 1 hour delay chesthe about 4 to 5 lakhs you're wasting. So these are the calculations, you know. Yeah, but he's so aware. Location valla inkok roju kuda cheyalsi vastundi aa 1 hour kosam you're going to the next day schedule, which is again another 20 lakhs. Yes. Yeah. Like we are forgetting that at his age, tan age ki, he can actually relax. He can come afford to come to, he's earned to come 20 minutes late, but he does it. You know, yeah. He comes on time, like he's so disciplined. It's a pleasure for Pooja and me. I love it. Because Pooja he is comes on time always. Yeah, she's and good. He's always on time, always. Like at his age, tana respect, tana stature ki, he's deserved to come whenever he wants, but he comes on time. And okay, arganta late ochina evaru emi adigedi emi undadu obviously. I remember but, night shoot chestunnaru daddy with the yeah. The special song here on the first half floor. Right. They Chana packed him Kashtam. Up. Chana Kashtam song jaise. They packed him around 12:30. And sir, we have other shots to take. Any Rajinesh song, we'll do it, other takes. So Shivagaru came out for a break to have dinner, to go back to the shoot, which is going up till 2:30 work. Keltundi. Bite goes there, Chandrigar akade kuchnar. And caravan bite, 2:30 ki. He called all the other artists who were there, who were not shooting for those shots. He's sitting there having chai. I said, sir, sorry, meeru elipar anukunnanu. Late shiva, elli ippudu em cheyali, have to sleep. Naaku ikkade undal anipistundi. For 10 years before 150 film, I missed this industry, I missed the lights, I missed somebody saying action. Lights at jarpandi, set property. All these sounds I really missed. And I want to still be here. No problem, shiva, don't worry. Nenu ikkade chai tagutho kuchuntanu, meeru elli shoot cheskondi, I'll go at 2:30. Like he misses that atmosphere. After 153 films, his hunger is not yet satisfied. But absolutely. That's why he for is who films. He is. Yeah. That's why he is who he is. Seriously. Hats off to like, you, Chiranjeevi Garu. For his stature, I'm telling you, it's amazing discipline. Right. సో యస్, సిద్ధ అండ్ నీలాంబరి కాంబినేషన్కి వచ్చేస్తే యాక్చువల్లీ ఇప్పటివరకు మేము ట్రైలర్లో చూసిన పార్ట్ కానీ నీలాంబరి సాంగ్లో చూసినంత వరకు కానీ ద కెమిస్ట్రీ వాజ్ వండర్ఫుల్. ఎంత బాగా అనిపిస్తున్నారో ఆన్ స్క్రీన్ ఇద్దరు కూడా. అండ్ సో యాజ్ సూన్ యాజ్ వీ రియలైజ్డ్ జిగేల్ రాణి చేసిన వీళ్ళేనా ఇక్కడ సడన్గా రాగా చేయడం, నేను లుంగి పైకి ఎత్తి చేయడం, హౌ వి డిడ్ ఇట్ no, and I think that was honestly in my career's toughest song. Because I remember she almost cried one day. No, that's because we had to leave or something. Yeah, that was because no, I had to this. Not for the song. For the okay. But I mean, it was like already Tana, like what they had traveled with the film for like so many months and days. It was the end we did this. And in the end, they shot this song, and I had to suddenly come to set and just be. You know, this character, this is the period, like this girl who's come to dance in this place. Very so much native. Native. So it was tough, but I was like, let's do it. Let's just get into it. I remember her telling me, how's this Ram, Charan, Ram, how do I do this? Inta raga, inta la cheyamantunnarante. She said, I'm just going to jump in. I'm just like, I'll do it. And I had fun, but...
నీలాంబరి వాజ్ అనదర్ సైడ్ ఆఫ్ షీ ఈజ్ వెరీ వెరీ ఇన్నోసెంట్ బట్ నాటీ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ genuinely I think like it's working out and it was looking really nice. Hopefully we do a full film together. We only done these not started one song now. 40 minutes yeah we are bringing up to yeah I think chala rojulu ayindandi oka ammani langamoni get up lo chusi and pujan me wala ipudu chodaledu inta long you know shoot lo I think chala baunnaru avadi as it is she looks beautiful and in this langaboni lo mara native dress lo I think she looks brilliant and chala mandi our friends annaru I think women look the best in sarees ilaaga but I must say langaboni lo oka charm untadi telugudanam untadi and she gets into any skin any character so beautifully she gets involved so beautifully and nizanga naaku pujan chustunnatledu naaku nilambari ఆ లంగావణిలో ఆ గురుకుల్ లేడీని చూస్తున్నట్టే ఉంది అండ్ ఆవిడ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి షీఈస్ ఫన్ నాటీ అండ్ షీ నోస్ ద వాల్యూ ఆఫ్ ద బీయింగ్ ఇన్ గురుకుల్ ఓకే దట్ అ పాయిస్డ్ లుక్ తీసుకొచ్చేసింది ఆవిడ థ్యాంక్ యూ ఇట్స్ అ స్మాల్ బట్ వెరీ మెమరబుల్ క్యారెక్టర్ ఓకే అండ్ దాట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ ఐ వాస్ ఆస్క్ అబౌట్ టు ఆస్క్ దట్ వాట్ ఇస్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్ ఏది కొత్తగా అనిపించింది మీకు ఫస్ట్లీ ఇలాగా నాకు ఎవరు లైక్ చూపించలేదు యా ఐ మీన్ గద్దల కొండ కనీష్ లో ఆల్రెడీ ఐ డిడ్ దాట్ బట్ ఇట్ వాజ్ మోర్ రా ఇది కొంచెం లైక్ బ్రాహ్మణ్ కైండ్ ఆఫ్ యునో ఫ్యామిలీ ఇట్స్ అ డిఫరెంట్ గర్ల్ లైక్ ఈవెన్ విద్ ఇన్ దట్ లంగా వేరింగ్ దేర్ ఇస్ లైక్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ తెలుగు అమ్మాయి యా సో దాట్ వాజ్ నైస్ నిజంగా చెప్తే యాక్చువల్లీ నరేషన్ అయిన తర్వాత నాకు స్టోరీ చాలా నచ్చింది ప్రాజెక్ట్ చాలా నచ్చింది ఐ రిమెంబర్ ఫినిషింగ్ ద ఫిల్మ్ అండ్ వెన్ కొరతాల సార్ ఫినిష్ ద నరేషన్ ఐ గాట్ అప్ అండ్ ఐ షుక్ హిస్ హ్యాండ్ అది రేర్ ఆఫ్టర్ మోస్ట్ నరేషన్స్ ఐఎమ్ జస్ట్ లైక్ ఓ వెరీ నైస్ వే బట్ ఐ జెన్యున్లీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే ఇన్ అ స్మాల్ బిగ్ వే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ Then my character was second, to be very honest. You know, then I said, okay, this is also very an interesting, different Gaundi. Yevaru, like, they've not seen oka kotta puja kanipistundi, you know, andriki. So then I was like, okay, fine, like, I like it. But also, Kortala sir wrote one, two more scenes after the first narration, which was really fun, really... it was fun to play because she's naughty she likes to prank people she's very different so she's very Siddha, memorable Siddha chala manchodu soumyanga untadani manu dialogue vintam trailer lo and she's all the fun part cheppalante she bullies Siddha a lot Siddha. Yeah chala bone chala sardaga unnai ma scenes and it was it's just not romantic it's beautifully designed romance between both of them naaku nanagar role entha baaguntado the way he comes back and everything as acharya naaku pooja tho chesina scenes kuda chaala interesting and chaala chaala enjoy chestu chesam mem it's like pure love it's that kind of way they've shown it you know adi chinnappudu like how you have like that kuda chilipiga untu untai scenes anipistundi it's sweet yes it's very sweet love so and I think it's turned out really well we're looking also good so avunu ade anna kada mee iddare oka frame lo unnaru ante kuda chaala ba anipistundi adi and especially ga siddha ga mee look kaani అంటే టీజర్లోనే ఒక వేరియేషన్ కాంట్రాస్ట్నెస్ కనిపిస్తుంది మీరిద్దరు ఉన్నప్పుడేమో కొంచెం యూనో సరదాగా సాఫ్ట్గా సౌమ్యంగా వడ్డిస్తూ అలాగా మళ్ళీ కట్ చేస్తే మంచి యాక్షన్ యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేశాను టీజర్లో మీరు పూజని యూ విల్ క్యారీ ఒక ఇలా పట్టుకుని ఇలా తిప్పుతారు కట్ చేస్తే యాక్షన్ సీక్వెన్స్లో పట్టుకుని obviously there are two different episodes genre different episodes scenes jump అవ్వడానికి ఆ వేరియేషన్ అక్కడే క్లియర్ గా తెలిసిపోయింది సో క్యారెక్టరైజేషన్ గురించి చెప్తారు అసలు సిద్ధ ఇంపార్టెన్స్ ఏంటి కథలో అండ్ వాట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ మనం అప్పట్లో వింటూ ఉంటాం కదా గురుకులం స్టూడెంట్స్ ఎలా ఉంటారు ఉపనిషద్స్ వేదాస్ నేర్చుకునే ఒక స్టూడెంట్ గురుకులంలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రైటెస్ట్ స్టూడెంట్ ఓకే అండ్ అలాగే కాదు పాదగట్టు అనే ఒక విలేజ్ని ప్రొటెక్ట్ చేసే ఒక విలేజ్ ధర్మస్థలి రైట్ ఓకే
అది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ టెంపుల్ టౌన్ని కాపాడుకుంటూ వచ్చే ఒక ఒక క్లాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. దాంట్లో మీరు చెప్పినట్టు ఈ వేదాలు పాఠశాలల్లో చదువుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటూనే హనుమాన్, అప్పట్లో హనుమాన్ వ్యాయామశాలలు ఉంటాయి, అలాంటి ఒక ట్రైనింగ్ కూడా వీళ్ళు చేస్తూ అండ్ జస్ట్ హీఈస్ అ టెంపుల్ ప్రొటెక్టర్ ఆ క్లాన్ అంతా. దాంట్లో సోను సూద్ గారు, నేను, ఇవన్నీ ఆ టెంపుల్ క్యారెక్టర్ ఎలా ఈ ప్రొటెక్షన్ అనేది ఒక కథగా ఎలా మారింది, వాళ్ళకి ఎలాంటి థ్రెట్ వచ్చింది, దాంట్లో ఈ గురుకులం స్టూడెంట్ గురుకులం స్టూడెంట్ లాగే ఉంటాడా లేకపోతే వీడు వేరే సైడ్ ఉందా అనేది మనం ట్రైలర్లో చూసాం. అండ్ మెయిన్ ప్రిమైసిస్ ఈజ్ అ టెంపుల్ ప్రొటెక్టర్ దట్ క్లాన్. సినిమాటోగ్రఫీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, సినిమా కథకి తగ్గట్టుగా కలర్ టోన్ పిక్ చేయడం దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్స్ని చూపించడం, ఎమోషన్స్ని చూపించడం వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్పాట్ అనిపిస్తుంది. అంటే నాట్ ఓన్లీ సినిమాటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్స్, మూడు డిపార్ట్మెంట్స్ అసలు ఒకదానొకటి యూనో కాంప్లిమెంట్ చేస్తున్నట్టు అని అనిపించింది. వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దీస్ త్రీ టెక్నికల్ థింగ్స్? తిరుగారు, ఐ ఓన్లీ హర్డ్ ఆఫ్ తిరుగారుస్ వర్క్ సో మచ్ అండ్ హావ్ సీన్ హిమ్ అండ్ హీఈస్ అ ట్రూ సినిమా లవర్. చాలా తక్కువ డిఓపిలు కథకి ఏం కావాలి, డైరెక్టర్ మైండ్ సెట్ ఏంటనేది ఆలోచిస్తారు. దాంట్లో తిరుగారు ఇస్ నంబర్ వన్ ఇన్ దట్. He's a monster on the set when he works. Pani kavalante, he's like a monster. Okay. But a monster anakala ento taapatrayam naaku kanipisthe to give the best shot for us. Adi close up aina oka inda pedda temple town no mana 20 acres lo esinappudu to capture that is the biggest challenge, I feel. Right. Aa expanse ni gaani aa set prathi detail ni capture cheyadam. సీన్లో సీన్గా మనం క్యాప్చర్ చేయాలి. ఆ సీన్లో పాటు ఎంతో కష్టపడి ఎరెక్ట్ చేసిన స్టెత్ని కూడా మనం క్యాప్చర్ చేయడమే. ఐ థింక్ యూ విల్ గో ఇన్ టు దట్ ఎరా ఆఫ్ దట్ వరల్డ్ ఆఫ్ ధర్మస్థలి. దాంట్లో తిరుగారు ఇస్ అ మాస్టర్ అండ్ హీ ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ లైక్ ద బెస్ట్ ఫ్రేమ్ అలా చెప్పలేకపోతున్నాను ఒక్క ఫ్రేమ్ గురించి. ఎస్పెషలీ నాన్నగారు క్లైమాక్స్ ఫైట్ ఇస్ సంథింగ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్. మీరు చూసే ఉంటారు అది రెడ్ డస్ట్ లో, అది అది నథింగ్ బట్ కుంకుమ. కుంకుమ డస్ట్ లో షూట్ చేసిన ఫైట్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ ఫైట్స్ ఐ హావ్ సీన్ ఫర్ అన్ యాక్టర్ ఫర్ టెక్నీషియన్స్ ఎవ్రీబడి. దేర్ ఇస్ మనం కుంకుమ ఎయిర్ లో ఉంటాం ఉంది ఇయర్, అది ఇన్హేలింగ్ ఇట్ ఎవ్రీ డే. అండ్ 12 రోజులు ఎంత షూట్ చేశారు ఆ ఫైట్. ఐ థాట్ ఒక థర్డ్ డేకి ఎవ్రీబడి విల్ బి డౌన్ అనుకున్నాను. యూఆర్ లిటరలీ ఇన్హేలింగ్ కుంకుమ. చాలా చాలా కష్టమైన ఇది. దాంట్లో యాక్టర్ ఫేస్లు కనిపించాలి, ఎక్కువ కుంకుమ ఉంటే మసక్ మసక్గా ఉంటుంది. అవన్నీ చాలా బ్యాలెన్స్ చేస్తూ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అండ్ తిరు గారు బాగా డిజైన్ చేసి చేశారు. ఇట్ ఇస్ అ నైఫ్ పీస్ దట్ ఫైట్. ఫర్ యూ పూజ, యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్. యా, ఐ మీన్ హీ సెడ్ ఇట్, ఐ థింక్ టు మేక్ దట్ తిరు సార్ హస్ మేడ్ 20 ఎకర్స్ లుక్ లైక్ 120 ఎకర్స్, యు నో, హీ హస్ మేడ్ ఇట్ ఈవెన్ లుక్. ఐ మీన్ ఆఫ్ కోర్స్ ద సెట్స్ వర్ beautiful. In fact, the temple set, when we were shooting in it, if you see the statue in real, it's like, wow. Shoot ayin tarvata nenu Kortala sir ki cheppanu that, you know, it's a waste, please don't bring this set down. You know, it looks so beautiful. He was like, yeah, I think we should do, we are thinking we are doing something. like Suma garu said, you know, ticket petty or counter petty, let's go into the tourist spot laga. Almost 90 to 100 feet and this Gopuram you're seeing, it is massive. And the statue is like big. Massive one. It's a Devi statue. It was really beautiful. And I think as actors, adi oka set, it creates oka environment. You know, it helps you get into the character more easily, in a more real way. And because the sets were feeling so real, you automatically felt that you belonged in this village, that this Dharmasthali is yours, you know, and it helped you kind of, even helps with performances. Right. The amazing craft. ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి కూడా లాహే లాహే అంటే అది స్టెప్పులు వేసాం, నీలాంబరి అంటే స్టెప్పులు వేసాం, ఇప్పుడు భలే భలే వంజారా అయితే చెప్పక్కర్లేదు. మీరిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్లో డాన్స్ చేస్తూ ఆ కెమిస్ట్రీని షేర్ చేసుకుంటున్నారని అనిపించింది, అది చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఐ థింక్ ఈ సినిమాలో దైవత్వం ఉంది, డివినిటీ ఉంది కాబట్టి నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కూడా ఒక మంచి పవర్ఫుల్ స్కోప్ ఉందని అనిపిస్తుంది. వాట్ డు యు హావ్ టు సే అబౌట్ మణి శర్మ గారు అండ్ బీజిఎం ఎలా ఉండబోతుంది? మై ఫస్ట్ ఫిల్మ్ వాస్ కంపోజ్డ్ బై మణి గారు. Yes. After that, I'm working after 13 years with him.
అండ్ మణిగారి కెరియర్లో ద బెస్ట్ సాంగ్స్ డాడ్ అండ్ మణిగారు కాంబినేషన్లోనే మనం విన్నాం. అండ్ వీళ్ళిద్దరిని కాంబినేషన్లో నేను చేయడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ. సాంగ్కి వస్తే ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ హిట్ అండ్ నీలాంబరి కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. వెరీ వెరీ ఆవిడ చెప్పినట్టు చాలా డెలికేట్ లవ్, చాలా ఇన్నోసెంట్ లవ్. అలాగే మ్యూజిక్ కూడా ఇట్ హెల్ప్డ్ అస్ టు బ్రింగ్ దట్ ఎమోషన్ అవుట్. భలే భలే బంజారా అయితే ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రిహర్సల్స్ నేను చేయాలా లేకపోతే ఆయన వస్తారా లేదో తెలియదు. ఆయన ఒకరోజు కూడా రిహర్సల్ చేయలేదు, మేము కూడా ఎక్కువ చేయలేదు బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఆర్ఆర్ఆర్. మధ్యలో నేను వచ్చి ఈ సాంగ్ చేశాను. ఆయన నిజంగా జెన్యున్గా ఆయన ఫీల్ అయ్యారు, మీ కుర్రోళ్ళు ఈ నాటు నాటు చూసిన తర్వాత నువ్వు తారకాల చేస్తావు అంటే నాకు అవసరమా ఇప్పుడు మీ ఇద్దరితో అని. నిజంగా ఐ ట్రూలీ బిలీవ్ డాన్స్ ఇస్ నాట్ చేతులు కాలు ఊపితే డాన్స్ కాదు. Somebody asked me, what did you learn from him? I, dad always said, enjoy the song's lyric, not the beat. Okay. Adi, that is why aina songs lo aina kottaga kanipistaru. He enjoys the lyric, the meaning of the lyric. Mm-hmm. And the less hands and legs are just part or the second that layer. That's true, yeah. So you will look new, you will, if you capture a bhavan ni meer pattukunte, essence of this lyric. You will look new in every song because every song is very differently written. Right, right. Avunu. So adi pattukunne nayantho cheyadam aa angle nenu experience chesanu kottaga undi. And different tension antara tension different ga untadi angle chesinappudu. And obviously koncha the cover chesukoni maake em ledanu act chesam. But nen chusana this song and I'm telling you, you'll get confused whom to look at. Nizanga. No. Because you'll need to see it again because అవును, ఎందుకంటే రామ్స్ ఆల్ లైక్ హీస్ వెరీ ఫ్లూయిడ్ విత్ హిస్ స్టెప్స్ అండ్ చిరంజీవి గారు యూ విల్ ఓన్లీ లుక్ అట్ హిస్ ఫేస్ బికాజ్ హిస్ ఫేస్ ఇస్ ఆల్ లైక్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బట్ హీస్ జస్ట్ లైక్ చిల్లింగ్ అండ్ డూయింగ్ ఆల్ స్టెప్స్. సో ఐమ్ లైక్ వన్ ఇస్ అ గుడ్ డాన్సర్ ఐమ్ వాచింగ్ హిమ్ మూవ్ అండ్ దెన్ వన్ ఇస్ జస్ట్ ద ఎక్స్ప్రెషన్. సో ఇట్స్ అ మాస్టర్ క్లాస్ ఇన్ లైక్ డాన్స్. పూజ చెప్పినట్టు ఆయనకి ఒక డిఫరెంట్ స్వాగ్ ఉంది. ఆ స్వాగ్ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్ప ఐ డోంట్ థింక్ వీ షుడ్ కాపీ ఇట్. బికాజ్ ఇట్స్ ఇన్హెరెంట్. సెట్ లో కూర్చుని లైక్ ఇఫ్ హీ సిట్స్ ఆల్సో హీ సిట్టింగ్ లైక్ హీ సిట్టింగ్ ఆల్సో సో లైక్ విత్ సో మచ్ స్వాగ్ విత్ అ చైర్ ఆర్ దేర్ విల్ బి సమ్ అదర్ చైర్ అండ్ ఐ యామ్ జస్ట్ లైక్ వాట్ ఇస్ దిస్ స్వాగ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ హిమ్. You know, we can't. Actually, నేను ఇది అడుగుదాం అనుకున్నా. మీరు స్టార్టింగ్లో చిరుత మూవీస్ చేస్తున్నప్పుడు చాలా మందికి మీలో మెగాస్టార్ గారు కనిపించారు, కొంచెం బాడీ లాంగ్వేజ్ అది వచ్చింది అని చాలా మంది అన్నారు. బట్ మెగాస్టార్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళకే ఆయన బాడీ లాంగ్వేజ్ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన మీలో కొంత ఉంటుంది, డౌట్ లేదు. బట్ ఇప్పుడు ఆన్ సెట్ కలిసి చేస్తున్నప్పుడు ఎక్కడైనా తెలియకుండా ఆయన పర్ఫార్మెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే ఉంటుందండి, డెఫినెట్గా ఇట్ విల్ బీ దర్. పొద్దున్నే రాత్రి వరకు ఒక చూసే వ్యక్తి ఆయనతోనే ఐ లివ్ ఫర్ సో లాంగ్. ఆబ్వియస్లీ ఎంతో కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ లైక్ ఐ సెడ్, కథ బలం సీన్ బలం ఎక్కువ ఉన్నప్పుడు యూ విల్ బికమ్ దట్ సీన్, యూ విల్ బికమ్ దట్ క్యారెక్టర్, యూ విల్ బికమ్ సిద్ధ. సో సిద్ధ కెనాట్ బీ అన్ ఇన్ఫ్లుయెన్స్ బై చిరంజీవి గారు. సో సిద్ధ ఇస్ ద ఇన్ఫ్లుయెన్స్ బై ద రైటింగ్. So alaga meer chuste we have to forget sometimes that you are so and so and everything. Yes. And get into the each character, like Chiranjeevi garu chepparu, this is of course his film. But majorly this is Shivgar film because prati cinema lo Chiranjeevi garu konna USPs like they avaru konna USPs if we keep on doing, you will look yourself in every film. But epprete manam Shivgar kadaloki surrender ayipoyam, మనం శివ గారు రాసిన క్యారెక్టర్స్ లాగే కనిపిస్తాం. సో దట్ ఈస్ అన్ ఎఫర్ట్ బట్ ఇట్స్ అ గుడ్ ఎఫర్ట్ దట్ వి ఆల్ పుట్ ఇన్ టు లుక్ సిద్ధ అండ్ లుక్ నీలాంబరి. సో ఇది పీరియడ్ ఫిల్మ్. ఐ థింక్ సారీ టు యాడ్ టు దట్ వై హీ ఇస్ సో సక్సెస్ఫుల్ ఇస్ దట్ బికాజ్ హీ ఇస్ హిస్ ఓన్ పర్సన్. ఆఫ్ కోర్స్ యు నో హీ ఇస్ రామ్ చరణ్ బట్ దెన్ ఇన్ బిట్వీన్ ద లిటిల్ బిట్ ఆఫ్ హిస్ ఫాదర్ కమ్స్ విచ్ పీపుల్ గెట్ వెరీ ఎక్సైటెడ్ టు సీ బట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ ఇస్ ఎస్టాబ్లిష్డ్ హిస్ ఓన్ ఐడెంటిటీ. సో ఇట్స్ న్యూ, it's fresh, but at the same time it's familiar, you know. Right. Well, it's no, I really feel that like the moment you see, then the fans go all like, oh my god, this is like his father, but otherwise they're seeing something fresh and new.
యూనో. సో ఎప్పుడైనా యా ఇట్స్ వర్కింగ్. ఒక సినిమా అంతా చూసిన తర్వాత బాగా నచ్చినప్పుడు చిరంజీవి గారు మీకు చెప్తారు అని అన్నారు. ఇప్పుడు ఆచార్య సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి అబౌట్ యూ బోత్? యాక్చువల్లీ నా కథ మొత్తం ఒక హోల్సమ్ యూనిట్గా నేను చూస్తాను, బట్ చిరంజీవి గారు ప్రత్యేకంగా ఆయన ఎంత ఎంజాయ్ చేశారు ఈ సినిమా చేయడంలో, నా క్యారెక్టర్ చూసుకొని ఆయన అంత సాటిస్ఫై అయ్యారు. ఓకే, బికాజ్ ఒక సినిమా వదిలేసి నేను వచ్చి ఒక క్యామియో చేయడం అనేది ఇట్ ఈస్ ఫర్ హిమ్, ఆయనకి ఇబ్బంది కలిగిన నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. బట్ ఆ ఆపర్చునిటీలో కూడా హీ ఫౌండ్ దట్ ఐ హావ్ డన్ జస్టిస్ టు ది రైటింగ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్, ఫాదర్ అండ్ సన్గా కాదు, యాజ్ అన్ ఆర్టిస్ట్. వన్ ఆర్టిస్ట్ యూనో కమెండింగ్ యువర్ వర్క్, దట్ మీన్స్ అ లాట్ కమింగ్ ఫ్రమ్ హిమ్. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ లైక్ శివ గారు సెడ్ ఇస్ ద ఫ్లాష్ బ్యాక్, ఏదైతే మా ఇద్దరిది ప్లస్ ద మారిన్ మల్లిలో మేము ఫారెస్ట్లో చూసి, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అది కనెక్ట్ అయితేనే సినిమా మొత్తం గ్రాఫ్ అంతా మీకు కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ. అండ్ యాజ్ అ ఫాదర్, యాజ్ అన్ యాక్టర్ హీ ఆల్సో గాట్ కనెక్టెడ్ బోత్ వేస్. మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే ఇది ఈ ఎక్స్పీరియన్స్ మీరే కాదు మేము కూడా ఎప్పుడు వీ విల్ చెరిష్ దిస్ ఫర్ ఎవర్ అనమాట. సో అలాంటి ఒక మెమరబుల్ ఫిల్మ్ కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఆన్ 29th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ.